హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు 3 న్యాచురల్ రెమెడీస్ చూపిస్తున్నానండి. ఇవి మన స్కిన్ మీద ఉన్న ముడతల్ని తగ్గిస్తుంది అండ్ మన స్కిన్ ఒకవేళ చాలా లూజ్గా ఉన్నా దాన్ని బాగా ఫర్మ్గా చేస్తుంది, టైట్గా చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో గైస్, అసలు రింకుల్స్ ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాం. నేను చాలా సింపుల్ వర్డ్స్లో చెప్తానండి. మన ఏజ్ అవుతున్న కొద్దీ మన కొలాజిన్ ప్రొడక్షన్ అనేది స్లో అవుతూ ఉంటుంది. అప్పుడు మన స్కిన్ అనేది దాని ఎలాస్టిసిటీ లూజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి రింకుల్స్ అనేవి వస్తాయి. కానీ కొంతమంది ఈ యంగ్ జనరేషన్లో కూడా వచ్చేస్తుందండి రింకుల్స్. కొంతమందికి జెనెటిక్స్ కావచ్చు, కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కూడా రింకుల్స్ అనేవి చాలా తొందరగా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఈ న్యాచురల్ రెమెడీస్ వల్ల, మీరు ఇంట్లోనే ఎలాంటి ప్రోడక్ట్ తీసుకోకుండా ఇంట్లోనే ఎలా కేర్ చేసుకోవచ్చో నేను మీకు కొన్ని రెమెడీస్ అయితే చెప్తాను. ఇవి మీరు పాటిస్తే మీకు లాంగ్ టర్మ్లో చాలా వరకు రిజల్ట్స్ ఉంటాయి. అండ్ దీంతోపాటు మంచి డైట్, వాటర్ ఇంటేక్ మీరు పెంచుకుంటేనే మీకు వచ్చే రిజల్ట్స్ చాలా రోజుల వరకు లాస్ట్ అవుతాయి. సో గైస్, ఫస్ట్ రెమెడీ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కోకోనట్ ఆయిల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు మీ ఫేస్కి సరిపడినంత ఆయిల్ తీసుకొని బాగా మసాజ్ చేయండి. ఇది నైట్ టైం చేసుకోండి. మీ నైట్ టైం రొటీన్లో దీన్ని ఇన్క్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీకు రింకుల్స్ అనేవి ఉంటే మీరు నైట్ టైం రొటీన్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఆయిల్ తీసుకొని మీ ఫేస్కి బాగా మసాజ్ చేయండి. ఒక 5 మినిట్స్ మీరు మసాజ్ చేస్తే ఈ మసాజ్ వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది చాలా ప్లంప్ అవుతుంది అండ్ ఇది మీ కొలాజిన్ ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ అవుతుంది స్కిన్. ఇలా మీరు డైలీ చేయడం వల్ల మాయిశ్చరైజ్ కూడా అవుతుంది. సో గైస్, సెకండ్ హోమ్ రెమెడీ వచ్చేసి మీరు 5 to 6 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ప్యాక్ని మీ ఫేస్ మీద అంతా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు మీరు బాగా మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి, మీ రింకుల్స్ ఉన్న ఏరియా ఎగ్జాక్ట్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ స్కిన్కి మసాజ్ అనేది కూడా అవుతుంది అండ్ మీ రింకుల్స్ అనేవి కూడా ఓవర్ ద టైం తగ్గుతూ వస్తాయి. ఇందులో లెమన్ ఉంది, లెమన్లో విటమిన్ సి ఉంటుంది. ఈ ప్యాక్ అనేది ఓన్లీ రింకుల్స్కే కాదండి, మీ స్కిన్ని కూడా చాలా లైటన్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది. అండ్ ఇందులో హనీ ఉంది, హనీ చాలా బాగా మాయిశ్చరైజేషన్ ఇస్తుందండి, మీ స్కిన్ని బాగా నరిష్ చేస్తుంది. సో ఈ ప్యాక్ నాట్ ఓన్లీ ఫర్ రింకుల్స్, మీ స్కిన్కి ఒకవేళ ఇన్స్టెంట్ బ్రైట్నెస్ కావాలన్నా ఈ ప్యాక్ అనేది మీరు ట్రై చేయవచ్చు. సో గైస్, నా థర్డ్ హోమ్ రెమెడీ వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ అండి. ఈ క్యాప్సూల్స్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విటమిన్ ఈ ఆయిల్ వల్ల ఈ ఆయిల్ అనేది చాలా థిక్ ఉంటుంది. సో మీరు ఒక క్యాప్సూల్ని మీ స్కిన్ మీద పెట్టలేరు, ఒక 2 to 3 క్యాప్సూల్స్ అయితే మీ స్కిన్కి సరిపోతాయి. అది ఆయిల్ చాలా థిక్ అవ్వడం వల్ల మీరు బాగా మసాజ్ చేస్తుంటే మీ బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది స్కిన్ లోపల అండ్ మీ స్కిన్కి కూడా చాలా నరిష్మెంట్ ఉంటుంది. అండ్ ఒక 5 to 10 మినిట్స్ వరకు మీరు మసాజ్ చేస్తే ఓవర్ ద టైం మీ రింకుల్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి. ఎందుకంటే విటమిన్ ఈ మన స్కిన్కి చాలా బెనిఫిషియల్ అండ్ విటమిన్ ఈ ఆయిల్ని బాగా మసాజ్ చేయాలండి. మసాజింగ్ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో. మీరు బాగా అప్వర్డ్ మోషన్లో చేయాలి. ఇలా అప్వర్డ్ మోషన్లో చేసుకుంటూ ఇలా కళ్ళ కింద చేసుకుంటూ ఇలా ఈ ఫోర్ హెడ్ మీదే మనకి రింకుల్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. సో మీరు ఇలాంటి ఏరియాలో ఎక్కువగా మసాజ్ చేయాలి. అప్పుడు మీ ఓవర్ ద టైం మీ స్కిన్ మీద చాలా మెరుగుపడుతున్నట్టు ఉంటాయండి. ఒక 1 మంత్లోనే మీ రింకుల్స్ అనేవి తగ్గుతున్నట్టు మీకు అనిపిస్తుంది అండ్ చాలా బాగా పనిచేస్తుందండి విటమిన్ ఈ క్యాప్సూల్స్ మన రింకుల్స్ని తగ్గించడానికి. విటమిన్ ఈ ఆయిల్ మన ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత మీరు ఓవర్ నైట్ మీ స్కిన్ మీద వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచి మీ ఫేస్ అనేది వాష్ చేసుకోండి. ఇది ఓవర్ ద టైం మీకు చాలా బాగా రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. సో గైస్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.